కార్యక్రమం ఉంది, వాళ్ళందరినీ కూడా త్వరగా ముందుకు పంపించే ప్రయత్నం చేయండి. సార్ వెళ్ళాలి మీరంత. మూజేయాలి సార్, మూజేయాలి వాళ్ళని. వాలంటీర్స్ యూనియన్ యూనిఫామ్ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా సహకరించి వీళ్ళందరినీ భక్తులందరినీ కూడా త్వరగా మూవ్ చేయండి. బాబు ఎన్ఎస్ఎస్ వాళ్ళందరినీ కూడా మూవ్ చేయండి. సార్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా ముందుకు మూవ్ అవుతూ ఉండండి. అక్కడ పంపారు సార్, అందరినీ పంపించండి. త్వరగా త్వరగా మూవ్ చేయండి. తగిరిద్దరాజులు గేట్ ఇన్ఛార్జ్ ఎస్వీటి ప్రసాద్ గారు ఉన్నారా? మూవ్ చేయండి, మూవ్ చేయండి. చెప్పండి సార్లమ్మ సమ్మక్క ఎగ్జిట్ గేట్ దగ్గర, ఇక్కడ సైడ్ గేట్, సైడ్ గేట్, సైడ్ గేట్, సైడ్ గేట్ దగ్గర ఉండండి. అలాగే గోవిందరాజులు గద్ద తాళాలు కే ఇన్ఛార్జ్ భగటిద్దరాజు కే ఇన్ఛార్జ్ మళ్ళీ ఒకసారి చెప్పండి, అర్థం కాలేదు. గోవిందరాజులు పగటిద రాజులు కే ఇన్ఛార్జెస్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. మీరు కీ ఓపెన్ చేసి ఉంచండి. అమ్మవారి వన పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పూజారులు. కాబట్టి భక్తులు కొంచెం సహకరించి వారికి దారి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారి గోవిందరాజులు గేట్ ఇన్ఛార్జ్ కీ ఓపెన్ చేసుకుని ఉండండి. పిహెచ్జి సైడ్ గేట్ హుండీ వాలంటీర్స్ ఎక్కడున్న ఆలయ లోపలికి రావాలి అర్జెంటుగా. హుండీ వాలంటీర్స్ హుండీ లేబర్ ఎక్కడున్న ఆలయ ప్రాంగణంలోకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సమ్మక్క గద్దె మీద ఉన్నవారు మళ్ళీ పూజారులు ఆ వన పూజ మహోత్సవ కార్యక్రమం సమ్మక్క గద్దె మీదకి వస్తారు. కాబట్టి ఆ మెయిన్ గేట్ నుంచి ఎవరిని లోపలికి రానివద్దు, కేవలం పూజారులు మాత్రమే పంపాల్సి ఉంటుంది. అక్కడున్న గేట్ ఇన్ఛార్జెస్ ఎలర్ట్గా ఉండండి. సార్ ఒక 10 నిమిషాలు ఆ క్యూ లైన్ ఆపండి, అలాగే ఆ పూజ కార్యక్రమం అయిపోయాక పంపిద్దాం.
ఓకే సార్. సమ్మక్క గద్దల మీద లోపల ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ గేట్ ఇన్ఛార్జ్ ఎక్కడున్నారు? మీరు ఉన్నారు ఆ గేట్ దగ్గర? ఉన్నారు ఒక గేట్ దగ్గర ఉండండి. మళ్ళీ అమ్మవారిని ఆ వన పూజకు ఎలాగ తీసుకొస్తారు? మెయిన్ గేట్ తాళ వేసుకోండి వాసు. మెయిన్ గేట్ తాళ వేసుకో, చైన్ వేసేసుకో. ఎవరిని లోపలికి రాకూడదు, చైన్ వేసి క్లోజ్ చేసి ఉంచు. శ్రీధర్ ఎవరిని గేట్ క్లోజ్ చేసుకోండి. మళ్ళీ రిటర్న్ వస్తారు అమ్మవారు, మళ్ళీ గద్దల మీదకి రిటర్న్ వస్తారు. ఇటు నుంచి వస్తారు, ఇలా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తారు. ఓకే ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్యాటరీ కారు హెలిప్యాడ్ ఏరియాలో ఒకటి పెట్టమని తెలియజేశారు. అక్కడున్న సిబ్బంది మన ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్యాటరీ కారు ఒక్క వెహికల్ మాత్రమే ఒకటి తీసుకెళ్లి హెలిప్యాడ్ ఏరియాలో ఉంచవలసిందిగా తెలియజేస్తున్నాం. బొగడు లక్ష్మి ఆవిడ తప్పపై మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వాళ్ళ తమ్ముడు రాజు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సమ్మక్క గద్దె మీద ఆ లోపల ఉన్న వాళ్ళు బయటికి పంపించేసి గేట్ ఎగ్జిట్ గేట్ నుంచి మళ్ళీ ఆ వన పూజకి పూజారి లోపలికి వస్తారు. సమ్మక్క ఎగ్జిట్ గేట్ మరందరినీ కూడా పై త్వరగా బయటికి తీసుకోండి. పైన ఉన్న వాళ్ళు భూషు ఐలయ్య గడ్డి శ్రీనివాస్ మీ స్నేహితుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల కలున్న మైక్ బండ వద్దకు వచ్చి ఆయన కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. గడ్డి శ్రీనివాస్
భక్తులు విజ్ఞప్తి. అమ్మవారి వనపూజ మహోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు కీళ్ళని ఆపారు. అందరూ కూడా ఆగి ఉండండి, కీళ్ళలోనే ఉండండి. అది అయిపోయిన తర్వాత దర్శనం కల్పిస్తాం. బాబు లోపల ఉన్న వాళ్ళందరినీ బాధ చేయండి అమ్మా, భక్తులందరినీ ముందు పంపిస్తూ ఉండండి. లోపల ఉన్న వాళ్ళని ఏం పేరమ్మా చెప్పు? ఈమె తప్పిపోయింది, లక్ష్మి తప్పిపోయింది. బొగడవి లక్ష్మి తప్పిపోయారు. వాళ్ళ బంధువులు అక్కడ ఉంటే పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. క్రాంతి గారు ఒకసారి సెట్లో రెస్పాండ్ అవ్వండి. క్రాంతి సూపరింటెండెంట్ గారు, బొగడవి లక్ష్మి, మీ బాబ్ పేరు మీ మీ అమ్మగారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీ పేరు రాజు, బొగడవి లక్ష్మి. మీ బాబు పేరు రాజు, మీ అమ్మగారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దల వెనకాలలో మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సునీల్ కుమార్ వర్క్ ఇన్స్పెక్టర్, ఎండమెంట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1 అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సునీల్ కుమార్ వాళ్ళంతా వెళ్ళేవాళ్ళే.
క్లియర్ చేసుకోండి, మళ్ళీ క్లియర్ చేసుకోండి, ఎవరిని పంపద్దు. అవుటర్స్ ఎవరిని పంపద్దు అక్కడ. బాబు ఎవరిని వెళ్ళవద్దమ్మా, ఆపండి, వాళ్ళందరినీ ఆపండి. సార్లమ్మ ఎంట్రన్స్ గేట్, గేట్ ఇన్ఛార్జ్ సార్లమ్మ ఎగ్జిట్, సార్లమ్మ ఎంట్రన్స్, సార్లమ్మ ఎగ్జిట్, గేట్ ఇన్ఛార్జ్ ఒక్కసారి కీ ఓపెన్ చేసి ఆ చైన్ తోటి డోర్ దగ్గరికి వేసి ఉంచుకోండి. కేవలం ఆ పూజ నిర్వహించే పూజారులని వారిని మాత్రం పంపండి. క్లోజ్ చేసి ఉంచమ్మా, అప్పుడే వద్దు, క్లోజ్ చేసి ఉంచుకో. అమ్మవారి వనపూజ మహోత్సవం అవుతుంది, భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి సహకరించండి. ఎవరు కూడా ఆ బెల్లం వేసిన దేవతల లేని వాళ్ళు కూడా ఎవరు కొబ్బరికాయలు బెల్లం కూడా లోపలికి ఎవరు వేసినకండి. దయచేసి అర్థం చేసుకోండి, లోపల పూజారులు అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి భక్తులు ఎవరు కూడా కొబ్బరికాయలు బెల్లం విసిరేయకండి, విసిరకూడదు అలా. బాబు ఎవరు విసిరొద్దమ్మ, అలా అమ్మవారి వనపూజ మహోత్సవం పూజారులు నిర్వహిస్తున్నారు. భక్తులు అర్థం చేసుకోండి, ఎవరు కూడా కొబ్బరికాయలు బెల్లం ముద్దలు విసిరేయద్దు, చెప్పాడు మీకే. సార్లమ్మ పాసేజ్ లైన్, సార్లమ్మ ఎంట్రన్స్, ఎగ్జిట్, ఆ రెండు కూడా క్లియర్ చేసుకోవాలి. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆ క్లీ లైన్ మొత్తం కూడా క్లియర్ గా ఉంచండి. అమ్మవారి వనపూజకి అటువైపు వస్తారు, సార్లమ్మ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ ద్వారా, అలా ఎగ్జిట్ టూ గేట్ ద్వారా బయటకు వెళ్తారు. ఆ పాసేజ్ లైన్ మొత్తం కూడా క్లియర్ గా ఉంచుకోండి. అక్కడ ఉన్న ఇండిపెండెంట్ డిప్యూటీ చీఫ్ స్టాఫ్ అలాగే ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఆపోజిట్ రావద్దు, ఆ గేట్ అంతా క్లియర్ చేయండి. బాబు ఎవరన్నా గేటు, గేట్ ఎక్కుతున్నారు, ప్రెస్ ఎవరు సార్, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరన్నా గేట్లు దాటలేవు ఒకళ్ళు. సార్లమ్మ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్, గేట్ ఇన్ఛార్జెస్ సార్లమ్మ మెయిన్ గేట్ నుంచి వచ్చి ఆ పూజ అనంతరం ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వచ్చి ఎగ్జిట్ టూ ద్వారా పూజారులు అలా బయటకు వెళ్తారు. కాబట్టి ఆ పాసేజ్ లైన్ అంతా కూడా క్లియర్ చేసుకోండి. శానిటేషన్ బాబు, శానిటేషన్ మీ పక్కన అబ్బాయిలు ఆ లైన్ ఆ ఎంట్రన్స్ లో చూడు, ఆ కొబ్బరి మొక్కలు ఏమి శుభ్రం చేయండి, ఇంకొక ఇద్దరిని తీసుకో. సార్ చెప్పండి, రెస్పండి. రాదు ఎక్కడ
మరి శారణమ్మ సమ్మక్క ఎగ్జిట్ నుంచి ఎవరిని లోపలికి పంపద్దు, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎందుకు పంపిస్తున్నారు? లోపల పూజ జరుగుతుంది, పూజారిని తప్ప ఎవరు లోపల ఉండటానికి వీల్లేదు, ఎవరిని పంపద్దు అసలు అలా. ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని పంపద్దు, దయచేసి భక్తులకు మరి ఆ పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా భక్తులు కొంచెం దూరంగా ఉండండి. సమ్మక్క గద్దల మీదకి పక్కన లైన్లో ఉన్న వారు ఎవరు కూడా బెల్లం ముద్దలు కానీ కొబ్బరికాయలు వేసిరకూడదు. అమ్మవారి వనపూజ మహోత్సవం జరుగుతుంది, లోపల పూజారులు ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. సార్లమ్మ ఎంట్రన్స్, సార్లమ్మ ఎంట్రన్స్ గేట్ బాబు ఎవరమ్మా ఓపెన్ చేసి ఉంచుకోండి. సార్లమ్మ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఓపెన్ ఓపెన్ చేసేయండి. ఎగ్జిట్ గేట్ కూడా, ఎగ్జిట్ గేట్ కూడా ఓపెన్ చేసి ఉంచండి. పూర్తిగా రెండు గేట్లు ఓపెన్ చేయండి. కంటిన్యూ ఎలా వెళ్ళిపోతారు, ఎగ్జిట్ గేట్ కూడా ఓపెన్ చేసుకోండి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ అలాగే ఆ పాసెంజర్ లైన్ ద్వారా ఎగ్జిట్ టూ ద్వారా బయటకు వెళ్తారు. ఓపెన్ చేయమ్మా, ఎగ్జిట్ ఓపెన్ చేయి, అవుట్ సైడ్ ఓపెన్. సార్లమ్మ మెయిన్ గేట్ దగ్గరకు క్లోజ్ చేసుకోండి, సైన్ వేసి ఉంచుకోండి. వాళ్ళు సైన్ నుంచి వెళ్తున్నారు, అలాగే ఎగ్జిట్ టూ ద్వారా బయటకు వస్తారు. లైన్ వదులుకోవచ్చా ఈ లైన్ సార్? ఆ లైన్ వదిలేయండి, క్లోజ్ చేయండి, లైన్ పంపించవచ్చు. ఆర్టీసీ క్యూలైన్ పంపించచ్చు సార్, లోపలి వరుసలో పంపచ్చు. వింటలేదా చెప్పండి సార్? లైన్ పంపించేయండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మూవ్ చేయండి, ఓపెన్ చేయండి ఆ లైన్. ఆర్టీసీ క్యూ లైన్, ఆర్టీసీ గేట్ క్యూ లైన్ కూడా లోపల పంపచ్చు. పోలీస్ ఆఫీసర్స్ ఓకే మూవ్ చేయండి. హలో నాని రాజు, నేను ఇక్కడ సమ్మక్క తగ్గాలనుకున్న మనిషిని రాదు నాని రాజు గుత్తు మల్లన్న దీవన్న ఆశమ్మ సమ్మక్క తగ్గాలి సార్. మేము 10 మంది వచ్చినాం సార్. రాజు నాని సమ్మక్క తగ్గాలనుకో, మీకున్న బిల్లు కూడా ఉన్న రాండి మంచిగా రాని, నేను ఇన్ని ఉంటా కొట్టుకోవాలనుకనైనా ఇరిక రాని నా భయం అవుతుంది. ఓ సమ్మక్క తగ్గాలనుక నేను మీద బిల్లు చెప్పండి. వదిలేదు సార్, ఓకే ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకోవచ్చు, వదిలేయండి. ఓకే పలుసు పలుసు నిన్న పేరు రాసిన, నేను నిన్న రాసి వాళ్ళని తెచ్చి కదిరి శంకర్రావు పెనుగొండ మీ స్నేహితుడు. ఓపెన్ చేసి సార్, ఓపెన్ చేయమని వెళ్ళండి చెప్పాం. కదిరి శంకర్రావు సార్, కదిరి శంకర్రావు మీ స్నేహితుడు నీకోసం అమ్మవారి సమ్మక్క అమ్మవారి గద్దెలో ఉన్న కొన్ని మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా ఈ మైక్ బ్యాండ్ వద్ద కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కదిరి శంకర్రావు
ఇక్కడే ఉన్నాడు మైక్ పాయింట్ వద్ద అందుబాటులో ఉంటే కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వస్తే తరువాత భక్తులకు దర్శనం అవుతుంది. మీరు కూడా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో జేబుదవ్వలు ఉన్నారు. భక్తులు గమనించండి, మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్లు మీరే భద్రపరచుకోవాలి. భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబుదవ్వలు ఉన్నారు. భక్తులు గమనించండి, సమ్మక్క ఎగ్జిట్ గేట్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆపోజిట్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళిస్తున్నారు అలా? ఎవరిని లోపల పంపద్దు బాబా. గేట్లు దాటుతున్నారు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఒకసారి చూడండి మీరు. దయచేసి భక్తులు గమనించండి, ఎవరు కూడా భారీ గేట్లు దాటద్దు. అందరూ కూడా క్యూలైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలి. ఆ ఎగ్జిట్ గేట్ నుంచి అందరినీ బయటకు పంపించండి. లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీరే వెళ్ళిపోతున్నారు అలా నెట్టుకొని. లోపల ఖాళీ చేయండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని లోపలికి పంపకండి. ఒకసారి గేట్ క్లోజ్ చేసుకోండి. అక్కడ గేట్ ఇన్ఛార్జ్ గేట్ వేసుకోండి. సమ్మక్క గది మీద ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరిని కూడా రానివ్వకుండా గేట్ క్లోజ్ చేసుకోండి. రావాలి, మీరు కూడా త్వరగా బయటకు వచ్చేసి గేట్ క్లోజ్ చేసుకోండి. ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేయండి. అందరిని ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ? మా అక్కడ పోలీస్ ఆఫీసర్ గేట్ క్లోజ్ చేసుకోండి.
లక్ష్మి, కమాన్పూర్ గ్రామం ఉప్పు లక్ష్మి గారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. సమ్మక్క గదిలోదున్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు ఉప్పు లక్ష్మి. పోతున్న రఘు వాళ్ళ తమ్ముడు, మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గదిలో కలిగిన మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఉప్పు లక్ష్మి, బండారి దబోరా వాళ్ళ బావ గారు విజయ్, బండారి దబోరా వాళ్ళ బావ విజయ్ తను తప్పిపోయి సెక్టార్ నెంబర్ 20 కొత్తూరు క్రాస్ రోడ్డులో మిస్సింగ్ క్యాంప్ ఏరియాలో ఉన్నారు. బండారి దబోరా కొత్తూరు క్రాస్ రోడ్డు మిస్సింగ్ క్యాంప్ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి క్యాంప్ దగ్గరికి వెళ్ళి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. బండారి దబోరా లక్ష్మి, ఆవిడ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. కమాన్పూర్ గ్రామం ఉప్పు లక్ష్మి వారి బంధువులు పోతుల రఘు, మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల దగ్గర ఉన్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. మా వాలంటీర్స్, సమ్మక్క గది చుట్టూ ఉన్న వాలంటీర్స్, ఆ భక్తులకు ప్రసాదం పెట్టి త్వరగా పంపించే ప్రయత్నం చేయండి. పగడిద్దరు రాజులు ఆలయం తాళం వేసుకోవాలి. అక్కడ గేట్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా, ఎవరిని లోపలికి పంపొద్దు, గేట్ క్లోజ్ చేయండి. గేట్ క్లోజ్ చేసి కీ వేసుకోండి, ఆ గేట్ లాక్ చేయాలి. పగడిద్దరు రాజు
ఆలయం గేట్ క్లోజ్ చేసుకోండి. బాబు ఎన్ఎస్ఎస్ లాక్ చేయండి, గేట్ లాక్ చేయండి. శ్రీ సమ్మక్క సరళమ్మ జాతర మేడారం వచ్చేసిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే క్యూలైన్ మార్గంలో మంచినీటి సరఫరా కూడా ఏర్పాటు చేశారు. భక్తులు గమనించండి, మీకు అవసరమైన వాటిని ఉపయోగించుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సార్ మీడియా వాళ్ళంతా పక్కన వాచ్ టవర్లోకి వెళ్ళండి. మీడియా వాళ్ళందరూ కూడా పక్కన వాచ్ టవర్కి వెళ్ళండి. ఉప్పు లక్ష్మి కమాన్పూర్ గ్రామం పోతుల రఘు మీకోసం తను ఇక్కడ మైక్ బ్యాండ్ వద్ద వెయిట్ చేస్తున్నారు. ఉప్పు లక్ష్మి ఈ క్యూలైన్ ఏరియాలో ఇక్కడ ఉన్నట్లుగా ఆమె చెప్తుంది. అందుబాటులో ఉంటే ఒకసారి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు గమనించండి. బండారి డబోరా వాళ్ళ బావగారు విజయ్ కుమార్ విజయ్ తను కొత్తూరు క్రాస్ రోడ్డు మిస్సింగ్ క్యాంప్ ఏరియాలో ఉన్నారు. అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. బండారి డబోరా వాళ్ళ బావ విజయ్ తను కొత్తూరు క్రాస్ రోడ్డు క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. రైట్ సైడ్ ఉన్న పోలీసు సిబ్బంది పూజయని ఆర్ఐ వేణుగోపాల్ ఆర్ పురుషోత్తమ్ రెడ్డి మీరిద్దరు కనబడతలేరు. ఆర్ఐ టీఎస్ఎస్పి వేణుగోపాల్ అండ్ పురుషోత్తమ్ రెడ్డి ఏ బాబు ఇక్కడ ఏ బాబు ఏ పోలీస్ ఏం చేస్తున్నావు? నువ్వు చేయ ఇక్కడ ఆ నిలబడ్డారు.
ఉమెన్ పిఎస్ఎస్ కనబడలేదు. ఉమెన్ పిఎస్ఎస్ అటు 7 మెంబర్స్, ఇటు 7 మెంబర్స్ ఉన్నారు, ఒక్కరు కూడా కనబడలేదు డ్యూటీలో. ఉమెన్ పిఎస్ఎస్ మేల్ పిఎస్ఎస్ కూడా ఇన్స్పెక్టర్స్ చూడండి ఉన్నారా లేదా చూడండి. మీరే చెట్ల కింద ఉంటట్లా బడి కానీ ఒకసారి ఫోర్స్ కూడా చూడండి. ఇన్స్పెక్టర్ గారు చూడలేదు సార్, మీరు చూడండి ఫోర్స్ ఎవరు లేరు అక్కడ. మీకు మొత్తం 25 మంది ఉమెన్ ఉన్నారు మీ దగ్గర. వస్తున్నారు ఈరోజు కిషన్ రెడ్డి గవర్నర్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఈ జాతరను జనం యొక్క ఆసక్తి వాళ్ళ యొక్క భక్తికి అనుగుణంగా ఈ జాతరలో ప్రత్యేకమైనటువంటి శిలాశాసనాలు వేస్తాము. ఈ జాతరను ఎప్పటికీ ఎల్ల కాలం కొనసాగాల అన్ని చర్యలు తీసుకుంటాం. స్థానిక మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి గారు భక్తుల విజ్ఞప్తి, ఆలయ ప్రాంగణంలో ఉన్న హుండీల మీద ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టకండి. కొబ్బరికాయలు ఎవరు హుండీల మీద కొట్టద్దు. కొబ్బరికాయలు కొట్టడానికి ఆలయంలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రత్యేక స్థలంలోనే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి. కానీ మీ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ హుండీల మీద అసలు కొబ్బరికాయలు కొట్టకండి. భక్తులు అర్థం చేసుకోవాలి, అధికారుల సూచనల మేరకు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ప్రశాంతమైన దర్శనం కలుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబుదొంగలు ఉన్నారు. భక్తులు గమనించి మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వాళ్ళు సెల్ఫీలు చూస్తున్నారు మీ పక్కనే, పంపించండి మూజేయండి దర్శనం చేసిన వాళ్ళు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తుల్ని త్వరగా బయటికి పంపించండి. రామచంద్ర ఇన్స్పెక్టర్ గారు, రామచంద్ర ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు. మీరు మీ ఫోర్స్ను లోపల పంపించండి, అంతా బయట బయట ఉంటుంది. రామచంద్ర దగ్గర హైదరాబాద్ సిటీ 7 ఓవెన్ పీసెస్ మొత్తం 15 మంది ఉంటారు ఇక్కడ లోపల, ఒక్కరు కనబడతలేదు. హైదరాబాద్ సిటీ అండ్ మహబూబ్ గారు ఉమెన్ ఫోర్స్, హైదరాబాద్ సిటీ అండ్ ఉమెన్ మహబూబ్ గారు ఉమెన్ ఫోర్స్ ఎవరు కూడా డ్యూటీలో కనబడతలేరు. ఇక్కడ ఎవరమ్మా హోల్డింగ్ ఏరియాలో ఉన్నారు మీరు? ఉమెన్ ఉమెన్ హోల్డింగ్ ఏరియాలో దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ఆలయ ప్రాంగణం నుంచి బయటికి రావాలి. సార్ అక్కడున్న ఎన్ఎస్ఎస్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దర్శనం చేసుకున్న వారిని త్వరగా ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. భక్తులు కూడా సహకరించి త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి.
శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ములుగు జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాబట్టి మీకు అవసరమైన వాటిని సద్వినియోగం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్ నుండి అమ్మవారి దేవాలయానికి క్యూలైన్ మార్గం ఏర్పాటు చేశారు. అందరూ కూడా క్యూలైన్ మార్గంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకి దర్శన మార్గం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా త్వరగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. బండారి దబోరా తన బావగారు విజయ్, తను సెక్టార్ నెంబర్ 20లో కొత్తూరు క్రాస్ రోడ్ ఏరియాలో మిస్సింగ్ క్యాంప్ ఏరియా ఉంది. ఆ బండారు దబోరా అనే పాప అక్కడే ఉంది. మీరు ఎక్కడున్నా త్వరగా అక్కడికి వెళ్ళి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. బండారి దబోరా దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. మాము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా దర్శనం అయిపోయిన వాళ్ళు త్వరగా బయటకు పంపండి. భక్తులకు విజ్ఞప్తి, ఆలయ ప్రాంగణంలో జయబిందంగా ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే కానుకలు, మొక్కుబడులు, హుండీలు వేసినవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి. కాబట్టి భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. Thank you.
ప్రకటించిన రాజులు గేట్ వేసుకోండి అమ్మా, గేట్ తాళం వేసుకోండి, లోపల ఎవరు ఉన్నారు?
అవునంట అమ్మలు అక్కలు ముడిసేరంట ఏ సంతయు మాతుల దానాలంట చెప్పల బాధలు తీర్చేరంట గుంపులు గుంపులు భక్తులంట అమ్మలు అక్కలు ముడిసేరంట అగోమంగరు వెళ్ళము ఉండరు తల్లో సమ్మక్క సారలమ్మ బందరు వెళ్ళము ఉండరు తల్లో మట్టిక సక్కని కట్టరు తల్లో సమ్మక్క సారలమ్మ మట్టిక సక్కని కట్టరు తల్లో మొక్కులన్నో మొక్కేరంట ముడుపులన్నో కట్టేరంట కష్టాలన్నీ తొలగేరంట కన్నీళ్ళను రానియరంట అక్కో అక్కో మొక్కులన్నో మొక్కేరంట ముడుపులన్నో కట్టేరంట కష్టాలన్నీ తొలగేరంట కన్నీళ్ళను రానియరంట బంగారు బెల్లము ముట్టలు తల్లో సమ్మక్క సారమ్మ బంగారు బెల్లము ముట్టలు తల్లో మట్టిక సక్కని గట్టెలు తల్లో సమ్మక్క సారమ్మ మట్టిక సక్కని గట్టెలు తల్లో ఆ
టికెట్ మీరుగా తీస్తారు తీస్తున్నారు మెయిన్ గేట్ ఇన్ఛార్జెస్ ఆర్టీసీ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులను మెయిన్ గేట్ ద్వారా జంపన్న వాగు క్యూలైన్ ద్వారా కూడా పంపించండి. ఆర్టీసీ క్యూలైన్ బాగా రద్దీగా ఉంది. వాళ్ళు తప్పిపోయారు వాళ్ళని దోషాలపల్లి అశోక్ శాంతమూర్తి తప్పిపోయారు. మీరు మీ బంధువులు మీకోసం బైక్ బయట వద్ద ఉన్నారు. బంధువులు లక్ష్మి జయపూర్ ఆవిడ తప్పిపోయి మైక్ బయట వద్ద ఉన్నారు. బంధువులు ఎవరైనా ఉంటే అందుబాటులో ఉంటే మైక్ బయట వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ క్యూలైన్ ద్వారా భక్తుల రద్దీ బాగా ఉన్నందున కొంతమందిని ఆ మెయిన్ గేట్ ద్వారా జంపన్న వాగు క్యూలైన్ ద్వారా కూడా పంపే ప్రయత్నం చేయండి. సార్ లోపల క్యూలైన్ మెయింటైన్ చేసి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను త్వరగా బయటకు పంపించండి. భక్తుల రద్దీ విజయ నుంచి పెరుగుతుంది. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను త్వరగా బయటకు పంపిస్తూ ఉండండి. వాలంటీర్స్ పోలీస్ ఆఫీసర్స్ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు పంపండి. బాబు మీరు అయిపోయిన వాళ్ళు వెళ్ళండి. మాలోచ చరణ్ నవభారత్ గ్రామం 16 సంవత్సరాల వయసు గల బాబు మీకోసం మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల వెనుకలు ఉన్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మాలోచ చరణ్ నవభారత్ 16 సంవత్సరాల వయసు. మీరు ఎక్కడ ఉన్నా మీకోసం మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు కాబట్టి మైక్ పాయింట్ వద్ద వచ్చి కలవండి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ ద్వారా త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. అక్కడ బ్యారికేడ్లు నాటుతున్నారు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఒకసారి చూడండి, భక్తులు బ్యారికేడ్లు దాటుతున్నారు. భక్తులు విజ్ఞప్తి, అధికారుల సూచనల మేరకు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని, అలాగే దర్శనం పూర్తి చేసుకున్న వారు త్వరగా బయటకు వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శనం కలుగుతుంది కాబట్టి సహకరించండి.
భక్తులకు విజ్ఞప్తి. ఆలయ ప్రాంగణం బయట భాగాలు క్యూనైల వద్ద మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి. అలాగే దేవాలయ ముందు భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి. కొంచెం ముందుకుంటాము. అలాగే భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబుదొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. కాబట్టి భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేస్తే అమ్మవారిని చెందుతాయి. బాబు వాలంటీర్స్ కొద్ది కొద్దిగా ప్రసాదం వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉండండి. ప్రసాదం ఇవ్వండి, కొంచెం ఇవ్వండి. అలా నెక్స్ట్ వస్తే ఎంతసేపు వెళ్తారు వాళ్ళు, అక్కడే ఉంటారు. బాబు ఒక గ్రీన్ డ్రెస్ వాలంటీర్స్ కొద్ది కొద్దిగా ఇవ్వండి, ఇచ్చి పంపిస్తే వెళ్తారు. వెనకండి కదా, తీసుకోండి. మరి ఎందుకు అక్కడ లేదు, ఏం లేని దానికి, ఏం లేని దానికి ఎందుకు, ఎంత కొంత ఇవ్వండి, తీసుకోండి లోపల నుంచి, లోపల నలుగురు పెట్టి తీసుకోండి. ఎక్కడి నుంచి మడోళ్ళారు చెప్తున్నాను, మడోళ్ళారు అయితే రిక్వెస్ట్ చేసి పంపిస్తారు. దోణే రాజేశ్వరి మెట్పెళ్ళి ఆమె తప్పిపోయింది. వారి బంధువులు మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. సమ్మక్క గద్దెల పక్కన ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి వచ్చి ఆమెను తీసుకెళ్ళాలి. మధ్యలో
లక్ష్మి జైపూర్ గ్రామం. ఆమె తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉంది. వారి బంధువులు ఆమె కుమారుడు వచ్చి ఆమె తీసుకెళ్లాలని ఆమె కోరుకుంటుంది. మాలోచ్ చరణ్ నవభారత్, బాబు తప్పిపోయాడు. బాబు కోసం వాళ్ళమ్మ మైక్ పాయింట్ దగ్గర ఉంది. ఆ బాబు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. పెందాల ఆలయ గారు షాయంపేట మండలం మైలారం గ్రామం. అతను తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. దేశాలపల్లి రాజయ్య గారు తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వాళ్ళ కుమారుడు సామమూర్తి గాని అశోక్ గాని వచ్చి తీసుకెళ్ళాలి. దిల్లీ విజయ సూరజ్, మీరు తప్పిపోయారని మీ పిల్లలు ఏడుస్తున్నారు. మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడున్నా కానీ సమ్మక్క గద్దెల పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. వెలగటూరు మందరమ్మ గారు తప్పిపోయారని మీ కూతురు మైక్ పాయింట్ దగ్గర ఉంది. కంకట్ల రవి గారు కూడా ఉన్నారు. మీరు మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. భక్తులకు గమనిక, ఆలయ ప్రాంగణంలో దొంగలున్నారు. మీ యొక్క వస్తువులను, ఆభరణాలను, మొబైల్స్, మనీ పర్సులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ముందుకెళ్ళాలమ్మా, ఎవరు కూడా ఆగకూడదు. అమ్మవార్లకు సమర్పించే కానుకలు, మొక్కుబడులు ఉల్లిలో వేయగలరు. దిలీప్ కిషోర్ వీరి యొక్క బంధువులు, వీరు బయటికి వెళ్ళే గేట్ దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరు మీరు కూడా అక్కడికే వెళ్ళాలి. పోలీస్ శాఖ వారు మరియు వాలంటీర్స్ భక్తుల్ని కొంచెం ముందు పంపించండి సార్. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్
కమలపురం. కమాండ్పురం ఉప్పు లక్ష్మి గారు తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరు ఒక బంధువులు వచ్చి వాళ్ళని తీసుకుపోవాలని ఆమె కోరుకుంటున్నారు. చెల్లె నాగమణి గారు ఎక్కడున్నా కూడా వారి యొక్క చెల్లెలు ఈమె తీసుకుపోవాలని. అమ్మవారి గుడి పక్క గద్దెల పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి. అమ్మవార్లను దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ముందుకెళ్ళడమ్మా. అమ్మవార్లకు సమర్పించే కానుకలు మొక్కుబడులు ఉంటే హుండీలో వేసుకోగలరు. అక్కడున్న పోలీస్ శాఖ వారు సార్ వాళ్ళని కొంచెం ముందు పంపేయండి సార్. ధర్మారం కిషోర్ దిలీప్ గారు వీరిద్దరు కూడా బయటికి వెళ్లే దారి పక్కనే రైట్ సైడ్ ఉన్నారు. వీరి యొక్క బంధువులు కూడా అక్కడికే వెళ్ళాలి. శ్రీరంగి సుమన్ గారు ఎక్కడున్నా కూడా మీరు మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. మీరు తప్పిపోయారని మీ బంధువులు ఇక్కడే ఉన్నారు మీకోసం.
అమ్మవార్లను దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ముందుకెళ్లాలమ్మా, ఎవరు కూడా ఈ గ్రౌండ్ లో కూర్చోవద్దు. భక్తులకు మనవి, ఆలయ ప్రాంగణంలో దొంగలున్నారు, మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. బంగారు ఆభరణాలను, మొబైల్ ఫోన్స్, మనీ పాకెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలమ్మా. అమ్మవార్లను దర్శనం చేసుకొని ముందుకెళ్ళాలమ్మా, మీ తోటి భక్తులకు అవకాశం ఇవ్వాలి.
దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్ళాలి. భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంగా ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహించిన ఆల్ డిప్యూటేషన్ స్టాఫ్ అందరూ కూడా దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా బయటికి పంపించండి. సంకినేని శంకర స్వాములు, మీరు ఎక్కడ ఉన్నా మీ బంధువులు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సంకినేని స్వాములు, మీరు ఎక్కడ ఉన్నా మీ బంధువులు మీకోసం మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే మీ మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో భక్తులు సెల్ ఫోన్లు పర్సులు పోతున్నాయి. ఎవరికైనా దొరికితే మైక్ పాయింట్ వద్దకు తెచ్చి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. అరకాల రామచంద్రుడు ప్రజ రాదు మీ అమ్మకాలకు ధర్మరకండి అని చెప్పరా? ఎక్కడ ఉన్నదని అరకాల రామచంద్రుడు గొర్రె రాజు అరకాల రామచంద్రుడు మీ అమ్మ ధర్మరకండి ఉన్నారు. ఆ మెయిన్ దర్వాజా దగ్గర ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీ అమ్మ కట్టక్క సమ్మక్క ధర్మరకండి ఉన్నారండి. మీ అమ్మ అంటే కట్టక్క గొర్రె రాజు అరకాల రామచంద్రుడు మీ అమ్మ పట్టక్క సమ్మక్కను తనతో పాటు వచ్చిన వారు ఆర్చి దగ్గర ఉన్నారు. సమ్మక్క మెయిన్ ఆర్చి దగ్గర ఉన్నారు. అందుబాటులో ఉంటే అక్కడికి వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మెయిన్ దర్వాజ దగ్గర ఉన్నారు. ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి కలవండి. మందుల లక్ష్మి జైపూర్ వారు కొడుకు మధుల సురేందర్ రెడ్డి,
కొడుకు మందుల సురేందర్ రెడ్డి గారు మీ అమ్మగారు చెప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దల వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మద్దున లక్ష్మి జైపూర్. పేరు దేశపల్లి అశోక్. శాంబమూర్తి మీరు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి గద్దలు వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్ద కొంచెం కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సంగినేని వెంకటస్వాములు మీతో పాటు వచ్చిన వారందరూ కూడా మీరు తీసుకొచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ ఉన్నా మీరు కూడా అక్కడికే వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి పంపించండి. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ అక్కడ గుంపులు గుంపులుగా ఉంచొద్దు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా ముందుకు మూవ్ చేయండి. ఆలయ ప్రాంగణంలో రద్దీగా ఉన్న ప్రదేశంలో జేబుదొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. పోతుల రఘు మీ అమ్మగారు తప్పిపోయి సమ్మక్క గద్దల దగ్గర ఉన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. పోతుల రఘు మీరు ఎక్కడ ఉన్నా వచ్చి మీ అమ్మగారిని తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం. ఉప్పు లక్ష్మి తప్పిపోయారు. మరి తమ్ముడు రఘు మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి ఆలయం గేటు దగ్గర మిస్సింగ్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గర కొంచెం తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున ఆలయ ప్రాంగణంలో విధులు ఉండే సిబ్బంది అందరూ కూడా
దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను త్వరగా బయటకు పంపించండి. లతా గారు మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ అంటే మీతో పాటు వచ్చిన మీ స్టాఫ్ ఇక్కడ మైక్ దగ్గర ఉన్నారు. సమ్మక్క గద్దల వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి పైకి వచ్చి వారికి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. లతా స్టాఫ్ నర్స్, లత గారు మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ అండి లత గారు. హలో లతక్క, ఇక్కడ రాలేదక్క, ఇక్కడ ఉన్నారు మీరు? ఇలా ఫుల్ రష్ ఉంది ఇక్కడ. మేము మైక్ అనౌన్స్మెంట్ రండి లతక్క, మీకోసం వెయిట్ చేస్తున్నాం రావాలి. నేను
గోవింద్ర కుమార్ చందు సుమితరాణి ఇక్కడ బిల్డింగ్ లో ఉన్న బిడ్డ నేను. ఇంద్రా ఇంద్రా అయ్యా చందు సుమిత మై చంద్ర ఇగో ఇక్కడ బిల్డింగ్ లో ఉన్నా నేను. అయ్యా ఎక్కడున్నారు బిడ్డ? ఇందో ఇందో నేను బిడ్డ, ఇగో ఇక్కడ బిల్డింగ్ లో మైకులో చెప్తున్నా. ఇందో ఎక్కడున్నారు బిడ్డ? ఇక్కడ బిల్డింగ్ లో ఉన్నా, బిల్డింగ్ గారు ఉన్నా. అయ్యా హలో రాజలక్ష్మి విక్కీ ఇక్కడ రాని విక్కీ హలో మాట్లాడినాక వస్తుంది అంటే చెక్ చేయండి, లేకపోతే వచ్చేస్తున్నాం కదా. హలో మెడ్రిక్ ఇండస్ట్రీ 1 2 3 4 5 6 7 8 9 10. హలో మెడ్రిక్ ఇండస్ట్రీ హలో 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 చెక్ 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 1 2 3 4 చెక్ 1 2 3 ఓకే ఓకేనా.
చాదరాసుపల్లి అరుణ వెంకటలక్ష్మి మీ బంధువులు మీకోసం సారలమ్మ గేటు దగ్గర ఉన్నారు. మీ ఉదయ్ సారలమ్మ గేటు దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సారలమ్మ గేటు దగ్గర ఉన్న మీ ఉదయ్ గారిని కలిసి చిలుకూరి నాగేష్ గీడిమెట్ల మీ ఆవిడ సుజాత తప్పిపోయి మైక్ ప్యాంట్ వద్ద ఉన్నారు. చిలుకూరి నాగేష్ హైదరాబాద్ మీ భార్య తప్పిపోయి మైక్ ప్యాంట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే సమ్మక్క గద్దెల వెనకలు ఉన్న మైక్ ప్యాంట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. పూసల రాజేందర్ మీ భార్య తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. పూసల రాజేందర్ గారు మీ భార్య తప్పిపోయి మైక్ ప్యాంట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ ప్యాంట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మోడల్ చిరంజీవి ఇప్పలగూడెం ఆయన తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మోడల్ చిరంజీవి మీరందరూ ఎక్కడైతే మకాం పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళండి. ఆయన కూడా అక్కడికే వస్తున్నాడు. మోడల్ చిరంజీవి మీరు పెట్టుకున్న మకాం దగ్గరికి వెళ్తున్నాడు. అందరూ కూడా అక్కడ కలవండి. కలర్ కూడా బొమ్మల సరే ఉండే సార్ పెట్టరా మా పక్కకి రండు. ఇంత కనబడి నిక్కరండి. ఇద్దరు కూడా నిక్కరండి. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంగా దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా బయటికి పంపే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ క్యూ లైన్ ద్వారా భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది కాబట్టి దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ఆలయ ప్రాంగణం నుండి బయటికి పంపించాల్సిందిగా తెలియజేస్తున్నాం. బైరు లింగయ్య ఇంపిచర్ల బైరి లింగయ్య మీ బంధువులందరూ కూడా సారలమ్మ గేటు దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సారలమ్మ గేటు దగ్గర ఉన్న మీ బంధువులను కలవగలని తెలియజేస్తున్నాం.
చూడండి మాస్టర్. మీ ఆయన పేరు? రాజేందర్. మీ భార్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. విజయ, ఆవిడ పేరు విజయ. రాజేందర్ గారు మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాను. భక్త మహాశయ విజ్ఞప్తి. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబుదొంగలు ఉంటారు, కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. అపరిచిత వ్యక్తులు మీ వెంటనే ఉంటారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులని తెలిసిన వెంటనే వారిని పోలీసు వారికి అప్పచెప్పవలసిందిగా మనం చేస్తున్నాము. మీ ఎంట ఉన్నటువంటి చిన్నారులను, ముసలి వారిని, వృద్ధులను చేతబట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. కానుకలు, మొక్కుబడులు ఏర్పాటు చేసినటువంటి హుండీలలో వేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. బళ్ళారిగూడెం చెందినటువంటి బొమ్మాల సరోజన గారు, వారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బళ్ళారిగూడెం చెందినటువంటి బొమ్మల సరోజన గారు, వారు తప్పిపోయి ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చి మైక్ బయటికి వెళ్ళే దారి దగ్గర ఉండవలసిందిగా మనం చూస్తున్నాము. భక్తుల విజ్ఞప్తి. భక్తుల రద్దీ బాగా పెరిగినందున ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు త్వరగా దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలి. అలాగే మీ దర్శన మార్గంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ల సలహా మేరకు వారికి సహకరించి త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళాలి. భక్తుల విజ్ఞప్తి. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ బాగా ఉన్నందున దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి ఉంటే తర్వాత వచ్చే వారికి దర్శన భాగ్యం కలుగుతుంది, కాబట్టి మీరు కూడా సహకరించండి. భక్తుల వద్ద బాగా ఉన్న ఏరియాలో జేబుదొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే జాగ్రత్తగా అమ్మవారిని దర్శనం చేసుకోండి, తప్పిపోయే ప్రమాదం ఉంది. దర్శనం చేసుకున్న భక్తులు మూజేస్తూ ఉండండి. పోలీస్ ఆఫీసర్స్ అందరూ దర్శనం పూర్తయిన వాళ్ళు త్వరగా పంపించే ప్రయత్నం చేయండి. సరళమ్మ ఎగ్జిట్ గేట్, సరళమ్మ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని కూడా లోపలికి రానివ్వకండి. అక్కడ దర్శనం పూర్తయిన వారిని త్వరగా బయటకు పంపించే ప్రయత్నం చేయండి. సార్, లోపల సెల్ఫీలు, ఫోటోలు ఆగిపోతున్నారు. పోలీస్ ఆఫీసర్ అక్కడ ఎదురుగా ఉండే దగ్గర మనం జరపాలి.
దర్శనం పూర్తి చేసిన భక్తులు త్వరగా ఆలయప్రాంగం నుంచి బయటకు పంపాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరు చెప్పినా ఒకటే కమాను, ఇప్పుడు నువ్వు తప్పిదని చెప్పేదా లేదా వాళ్ళు చెప్పిన చెప్పేది అదే ఈ కమానుందా? ఓకే సార్, దానికి వెళ్ళి కాస్త ముందుకెళ్తే అక్కడ తప్పిపోయిన వాళ్ళ శిబిరం అనేది ఉంది, అక్కడ చెప్తారు. ఇక్కడ ఇదేంటంటే ఈ భక్తులు ఎవరు సరౌండింగ్ చెప్పడానికి మనకు వస్తుంది. బాబు ఆనందం అక్కడ బాబు పోలీస్ ఆఫీసర్స్ గొడవలు పెట్టుకోవద్దు అక్కడ స్లోగా. ఎవరు గొడవ పెట్టుకోవద్దమ్మా, బాబు పంపించండి పంపించండి ఇతను పంపించండి. పేరేంటి? పేరేంట్రా? సభ దీపిక లక్ష్మీపురం. పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. పన్నెండు సంవత్సరాల వయసు ఉంటుంది. సభ దీపిక లక్ష్మీపురం. వారి పేరెంట్స్ ఎక్కడున్నా సమ్మక్క గద్దలేని కాలున్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సభా శ్రీది, వాళ్ళ నాన్నగారి పేరు సభా శ్రీది లక్ష్మీపురం. వారు ఎక్కడున్నా సమ్మక్క గద్ద పేరున్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దుబాసి రమ, మీ పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. దుబాసి రమ, మీ పాప సమ్మక్క గద్దలేనికున్న మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగినందున దర్శనం పూర్తి చేసిన భక్తులు త్వరగా ముందుకు పంపించండి. దూపాలపల్లి గ్రామానికి చెందినటువంటి విశాల రాజయ్య తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. మంచి దగ్గర మీరు వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. భూపాలపల్లి వేసాల రాజయ్య గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ మంచి దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. హన్మకొండకు చెందినటువంటి నికిష తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. Thank you.
పేరు చెప్పు. పెండల ఐలయ్య మల్లారం గ్రామం నుంచి తప్పిపోయి సారలమ్మ గడ్డ పక్కన ఉన్న మిస్ పాయింట్ దగ్గర ఉన్నారు. మళ్ళీ బాబు రాజేష్ అక్కడ ఉన్న సారలమ్మ గడ్డ పక్కన ఉన్న మిస్సింగ్ పాయింట్ ఏరియాలోకి వచ్చి తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. బైర్ లింగయ్య ఉడికిచర్ల గ్రామం. మీ పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దె వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు పంపండి. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ బాగా ఉన్న ప్రదేశంలో జోబుజోమని ఉన్నారు. గమనించి మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు మనీ పర్సులు సెల్ ఫోన్లు కూడా భద్రపరచుకోవాలి. ఏం పేరు మీ తాత పేరు? మైక్ అది ఉందా? అక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ ఉందా? బయటికి పోయే దారి బయటికి పోయే దారికి కొంచెం ముందు పోతే అక్కడ తప్పిపోయిన సిగ్నల్ ఉంటుంది. అక్కడ ఉన్నట్టుంది. ఇంకా చాలా మంది పోయారు ముందు వాళ్ళు అక్కడికి. ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఆర్సీ కనబడుతుందా నీకు? ఆర్సీకి ఆర్సీకి మధ్యలో టెంట్ ఉంది. ఉన్నారు ఎందుకంటే మేము అక్కడికే పంపుతాం. ఇక్కడికి వచ్చినా కూడా చిన్న మాట్లాడు బైరు లింగయ్య. మీరు ఎక్కడున్నా సరే సమ్మక్క సారక్క గద్దె కాడికి రండి. బైరు లింగయ్య మీ బంధువులందరూ కూడా ఇంకిచర్ల గ్రామం. బైరు లింగయ్య మీ బంధువులందరూ కూడా సారలమ్మ గుడి పక్కనే ఉన్నారు. వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తులు రద్దీ బాగా ఉన్నందున ఆలయం లోపల దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా పంపించే ప్రయత్నం చేయండి. అమ్మా మీరు గద్దెల లోపల ఇక్కడ మంచిగా ఉంది అమ్మా. బైర్ల లింగయ్య మీ బంధువులందరూ కూడా దర్శనం పూర్తి చేసుకొని సారలమ్మ గేటు పక్కనే ఉన్నారు.
మీరు కూడా వెళ్ళి వారిని కలవాల్సిందిగా తెలియజేస్తున్నారు. రామ్నగర్ నందనంకు చెందినటువంటి జులపల్లి వెంకటమ్మ గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వీరిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. రామ్నగర్ నందనం చెందినటువంటి జులపల్లి వెంకటమ్మ గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మంచి దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. భక్త మహాశైలి విజ్ఞప్తి. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబుదొంగలు ఉంటారు, కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చూస్తున్నాము. భక్తులు తమ వెంట ఉన్నటువంటి చిన్నారులను వృద్ధులను ముసలివారిని అందరూ మీ వెంట ఉన్నటువంటి వారు దంట పట్టుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి చేతులను వదలకూడదండి, తప్పిపోయే ప్రమాదం ఉన్నది. మీ ఎమ్మటి ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఉన్నట్లయితే వారిని వెంటనే పక్కన ఉన్నటువంటి పోలీసు వారికి అప్పజెప్పవలసిందిగా మనం చూస్తున్నాము. అమ్మవార్లకు సమర్పించు కానుకలు మొక్కుబడులు ఏర్పాటు చేసినటువంటి ఉండీలలో వేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. పోలీస్ సిబ్బందికి మనవి, ఆ ఎగ్జిట్ లో ఉన్న వాళ్ళు తొమ్మిది మీద పుషప్ చేయాలి. ఇక్కడ మన పోలీస్ వాళ్ళంతా కూడా పుష్ చేయాలి, ఫోన్లు మాట్లాడు కాదు, ఫోన్లు మాట్లాడదు. మీరు పోవాలని పర్వాలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు స్వాగతం, సుస్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. జై జై సారలమ్మ తల్లి. జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి
కలియుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై సమ్మక్క తల్లి. ఇటు పంపండి ఇక్కడ, ఇటు పంపండి ఇక్కడ, కాలేజ్ పంపిడు, ఇటు పంపండి, ఇటు పంపండి, కాలేజ్ ఇక్కడ పంపండి. సంజీవ్ సార్ ఫ్రమ్ ఏసీపీ నాగ. సంజీవ్ సార్ ఫ్రమ్ ఏసీపీ నాగ, ఇటు పంపండి సార్. అరే సంపతి ఫ్రమ్ ఏసీపీ నాగ, ఇటు పంపండి, మళ్ళీ వదలండి. అదే ఇక్కడ విఐపి ఏంటండి, టవర్ సైడ్ మల్లారం వడ్ల సమ్మయ్య, మీ భార్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మల్లారం ఎడ్ల సమ్మయ్య, మల్లారం ఎడ్ల సమ్మయ్య, మీ భార్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దలు రకాల ఉన్న మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన మహా జాతరకు స్వాగతం. ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి కలియుగ దైవాల రూప. వాళ్ళకు అడ్రస్ చెప్పాలా? మీరు రావద్దు, ఆ డ్యూటీ ఎవరు చేస్తారు? ఆడవారు ఉన్నారు, మీ డ్యూటీ పాయింట్ వదిలేసుకోవద్దు. చూడండి వాళ్ళు వస్తారు, అడ్రస్ చెప్పాలి. జై సారలమ్మ తల్లి. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం. కలియుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం. జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. లోపల ఉన్నారా? లోపల ఉన్నారా? బయట ఉన్నారా?
జై సమ్మక్క తల్లి అతి పెద్ద రకమైన మేడారం సమ్మక్క స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి కలియుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారణమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో కొలుచుకుందాం. రాజశేఖర్ ఎక్కడ చూడు, రాజశేఖర్ ఇక్కడేనా? ఇక్కడ పుజ్జేడు మీద నీడగుళ్ళు లోడు గేళ్ళు జై సమ్మక్క తల్లి జై సారణమ్మ తల్లి. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారణమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి కలియుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారణమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. సిబ్బందికి మీ యొక్క రిలీవర్స్ వచ్చినాకనే మీరు వెళ్ళాలి. ఒడో బ్లాక్ అయిందని వెళ్ళకూడదు. మీ రిలీవర్స్ వచ్చి జాయిన్ అయినాకనే మీరు వెళ్ళాలి. ముందుగా వెళ్ళకూడదు. పోలీస్ అధికారులందరికీ మనవి, మీ యొక్క రిలీవర్స్ వచ్చినాకనే మీరు రిలీవ్ కావాలి. ముందుగా రాకూడదు. రామ్నగర్ నందనం గ్రామం జూలపల్లి వెంకటమ్మ గారు తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరి యొక్క బంధువులు వచ్చి ఇవాళ తీసుకెళ్ళాలి. ఊరేటి తిరుపతి చేగుర్చి గ్రామం వీరు తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. సమ్మక్క గద్దె పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరి బంధువులు వచ్చి వీరిని తీసుకెళ్ళాలి. పాలపల్లి పోసన్న కమలాపురం గ్రామం మంగపేట మండలం వెళ్ళే దారి దగ్గర గేట్ దగ్గర ఉండండి. మీ బంధువులు అక్కడే ఉన్నారు మీకోసం. ఎడ్ల సమ్మయ్య మల్లారం గ్రామం మీ భార్య మీరు తప్పిపోయారని మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు.
మీరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. సమ్మక్క గద్దె పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. మీ భార్య మీకోసం చూస్తున్నారు. తోడెం విజయలక్ష్మి చొక్కలపల్లి గ్రామం. ఈమె తప్పిపోయింది. మీరు బంధువులు వచ్చి ఈమెను తీసుకుపోగలరు. పెండాల రాజేవ గారు కూడా తప్పిపోయారు. మీరు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. భక్తులకు గమనిక, ఆలయ ప్రాంగణంలో చాలా మంది జేబు దొంగలున్నారు. మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మీ యొక్క మొబైల్స్, బంగారు ఆభరణాలు, మనీ పర్సులు ఇవేమైనా కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరినీ కూడా చిన్నగా మూవ్ చేయండి సార్. దర్శనం చేసుకున్న భక్తులు ఎవరు కూడా ఆగకూడదు. చిన్నగా ముందుకెళ్ళండి అమ్మా. పోలీస్ శాఖ వారికి సహకరించాలి. కలకయ్య గారు, మీరు ఎక్కడున్నా కూడా బయటికి వెళ్ళే దారి దగ్గరికి వెళ్ళండి. మీ బంధువులు మీకోసం అక్కడే ఉన్నారు. గేట్ దగ్గర, బయటికి వెళ్ళే గేట్ దగ్గర మీకోసం అక్కడే ఉన్నారు. తిరుపాటి బిల్లా గారు, గ్రామం వినాయక నగర్. వీరు తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరి యొక్క బంధువులు వచ్చి ఇతన్ని తీసుకెళ్లాలని వారు మనవి చేసుకుంటున్నారు. భక్తులకు గమనిక, ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలున్నారు. మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సార్, పోలీస్ శాఖ వారు భక్తులందరినీ చిన్నగా మూవ్ చేయండి సార్. అందరు అక్కడే స్టక్ అయి ఉన్నారు మీ వెనకనే. దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా మీ వెనుకున్నారు మేడం. మేడిపల్లి పద్మ, మేడిపల్లి గ్రామం. ఈమె తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరి యొక్క బంధువులు
వచ్చి ఈవెన్ తీసుకెళ్ళాలి. అనిత గారట నవీల అనిత గారు వచ్చి ఈవెన్ తీసుకెళ్ళండి. రామ్నగర్ నందనం చెందినటువంటి జూపల్లి వెంకటమ్మ గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గరికి వచ్చి ఉన్నారు. వారి సంబంధించిన భక్తులు ఏమైనా వచ్చి తీసుకెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. ఊరేటి తిరుపతమ్మ చేవూర్తి మండలం వారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నారు. వారికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. తాళ్ళపల్లి పూసన్న కమలాపురం మంగపేట మండలం ఎడ్ల సమ్మయ్య మల్లాపురం వాళ్ళు మల్లారం ఎడ్ల సమ్మయ్య తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ఉన్నారు. వారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు రాలేదని చెప్పు. తోరం విజయలక్ష్మి చొక్కనపల్లి వీరు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మధ్య దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. వీరయనగర్ చెందినటువంటి తురుపటి బిల్ల తప్పిపోయి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ మధ్య దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. వాణి గారు ఇక్కడ తురుపటి బిల్ల మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఎక్కడున్నా సరే మైక్ అనౌన్స్మెంట్ మధ్య దగ్గర మంచి కింద వారు వీరిని వెయిట్ చేస్తున్నారు. మీకోసం వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. భక్త మహాశయులు విజ్ఞప్తి భక్తులకి భక్త మహాశయులు విజ్ఞప్తి భక్తులు రద్దీగా ఉన్న చోట జీవితంలో ఉంటారు. కావున తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. మీ వెంట ఉన్నటువంటి చిన్నారులను వృద్ధులను ముసలివారిని మీరు చేతపట్టుకుని వదలకుండా అమ్మవారులను దర్శనం చేసుకుంటూ ముందు జరగవలసిందిగా మనం చూస్తున్నాము. మీ అమ్మటి ఎవరైనా అపరిచిత వ్యక్తులు అవబడినట్లయితే
వారిని వెంటనే పోలీస్ శాఖ వారికి అప్పచెప్పవలసిందిగా మనం చేస్తున్నాము. కానుకలు మొక్కుబడులు అమ్మవార్లకు సమర్పించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందు జరగవలసిందిగా మనం చేస్తున్నాము. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. జాతరలో అనేక మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చిన భక్తులు చక్కగా అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు. దయచేసి భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేటప్పుడు మీరు పవిత్రంగా తీసుకొచ్చినటువంటి బంగారాన్ని, బెల్లం ముద్రను పైకి విసరరాదు. అది భక్తులకు తొలగే అవకాశం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి ఇచ్చినట్లయితే వారు అమ్మవార్ల దగ్గరకు చేరుస్తారు. అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. అమ్మవార్ల కృపకు పాత్రలు కాండి. జై సమ్మక్క, జై సారలమ్మ. భక్త మహాశయుడి విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జీవితంలో ఉంటారు. కావున తమ తమ విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేవారు పైకి విసరరాదు. అమ్మవారి యొక్క పవిత్రమైన బంగారమును పైకి విసరకూడదండి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల చేతికి ఇచ్చినట్లయితే వారు గద్దెల మీద చేరుస్తారు. భక్త మహాశయుడి విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జీవిత దొంగలు ఉంటారు. కావున తమ తమ విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము.
గద్దెల పక్కన ఉన్నటువంటి వాలంటీర్స్ దయచేసి వారికి ప్రసాదం ఇచ్చినట్లయితే వారు ముందుకు వెళ్తారు. ప్రసాదం ఇచ్చి వారిని ముందు నడిపిస్తూ ఉంటే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. దర్శనం చేసుకుంటూ ముందుకెళ్తారు. దయచేసి వారికి అక్కడ ఉన్న భక్తులకు అందరూ పంచండి, కొంచెం కొంచెం ప్రసాదం పంచితే వాళ్ళు ముందుకెళ్తారు.
అమ్మ తల్లి. ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం, సుస్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ. చారిత్రాత్మకమైన జాతర జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు స్వాగతం, సుస్వాగతం. ఆపదలో ఉన్నవారికి ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవ రూపాలలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తుంది. కష్టాలలో కడదీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ, ప్రేమతో కొలుచుకుంటూ, జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి, జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. ప్రపంచంలోని అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు స్వాగతం, సుస్వాగతం. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించి కల్పవల్లి, కలియుగ దైవ రూపాలలో శ్రీ సమ్మక్క తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది. కష్టాలను కరతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై భక్తులకు విజ్ఞప్తి, అమ్మవార్ల గద్దెల మీద ఎవరు కూడా బంగారాన్ని, కొబ్బరికాయలను, ముడుపుల్ని చల్లకండి. అమ్మవార్లను దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ముందుకెళ్ళాలి.